2015 మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది. 2015లో జూన్ వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అందుకునేటువంటి మీనరాశి వారు 2015 జూలై తదుపరి నుంచి కొంత ప్రతికూలతను ఎదుర్కొనవలసి వస్తుంది. విశేషించి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించడం అనేది వీరికి చెప్పదగినటువంటి సూచనగా ఉంది. ఆరోగ్యం ఏమాత్రం నడతగా ఉన్నా గానీ అశ్రద్ధ వహించకుండా వైద్య సలహాలు పాటించడం అనేది మీనరాశి వారికి చెప్పదగినటువంటి సూచనగా ఉంటుంది. ఆగస్టు తర్వాత నుంచి ప్రతిరోజు కూడా వీరు గురు చరిత్రను పారాయణ చేయడం, విశేషించి రుద్రాభిషేకాలు చేసుకోవడం, ప్రతి నెలా కూడా వచ్చేటువంటి మాస శివరాత్రి నాడు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడం అనేది వీరికి శ్రేయోదాయకమైనటువంటి మార్గం కింద చెప్పుకోవచ్చు. అలానే ద్వితీయార్థం అంతా కూడా కొంత ప్రతికూలంగా వెళ్తుంది కనుక, ఆగస్టు తర్వాత నుంచి కొంత ప్రతికూలంగా వెళ్తుంది కనుక ఆగస్టు తర్వాత నుంచి కూడా ప్రతి విషయంలో కూడా ఆచి తూచి అడుగులు వేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఒకరి మీద ఆధారపడడం, ఒకరి నిర్ణయాలనే స్వీకరించడం, ఒకరు చెప్పింది గుడ్డిగా నమ్మటం లాంటివి చేయకుండా మీ యొక్క సొంత కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నాలు చేయండి. మీ ఆలోచనల్ని అమల్లో పెట్టండి. మీరు ఏదైనా సరే కంటితో చూడండి, దేన్ని కూడా నిర్ధారించుకోకండి. అలానే జీవిత భాగస్వామితో స్పర్ధలు పెంచుకోకండి. జీవిత భాగస్వామితో స్పర్ధలు పెంచుకోవడం వల్ల మీ సుఖాన్ని మీరే కోల్పోయినటువంటి వారు అవుతారు. కోరి కష్టాలు తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. ఇంటిలోని పోరు ఇంటింత కాదయ్యా అన్నట్టుగా మీరు తద్వారా ఇతరత్ర అంశాల మీద దృష్టి పెట్టలేక ఇబ్బంది పడవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆర్థిక అంశాలు మాత్రం మెరుగ్గానే ఉంటాయి. ఆర్థిక విషయాలకు ఎక్కడా కూడా లోటు పడవలసినటువంటి స్థితి ఏర్పడదు. సంతానం యొక్క పురోభివృద్ధి బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక తెలియని ఒక అసంతృప్తి మాత్రం మిమ్మల్ని ఈ సంవత్సరం బాధిస్తుందని చెప్పుకోవచ్చు. ఇందుకు గాను మీరు నిత్యము కూడా మీ యొక్క నమ్ముకున్నటువంటి దైవం ఎవరైతే ఉన్నారో వారిని నిత్యం ఆరాధిస్తూ ఉండండి. వారికి సంబంధించినటువంటి ఏదైనా ఒక స్తోత్రాలు చదవండి. మీ యొక్క కులదైవం ఎవరైతే ఉన్నారో వారిని విశేషించి 6 నెలలకు ఒకమారైనా సరే దర్శనం చేసుకోవడానికి కానీ ప్రయత్నం చేయండి. తద్వారా కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వాహనం కొనాలి అనేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం నెరవేరడానికి గాను ఆస్కారం ఎక్కువగా కనబడుతోంది. అంతేగాక ఏదైనా స్థలాలు కూడా కొనుగోలు చేయడానికి గాను ఆస్కారం ఏర్పడుతోంది. దీర్ఘకాలికమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ఫలితాలకు మాత్రం 2015 మీకు చాలా చక్కగా సహకరిస్తుందని చెప్పుకోవచ్చు. చిన్న మొత్తాల పొదుపు లాంటి వాటిని మీరు ఎక్కువగా పాటిస్తారు. 2014 కన్నా 2015 చాలా విభిన్నంగా, చాలా హాయిగా, ఆనందంగా, ఉత్సాహంగా మాత్రం గడుస్తుంది. ఆరోగ్యం ఒక్క విషయంలో మాత్రం కాస్త స్వల్పమైనటువంటి జాగ్రత్తలు పాటించినట్లయితే సరిపోతుంది. పెద్దగా చెప్పుకోదగినటువంటి అనారోగ్యాలు ఏవి లేకపోయినప్పటికీ కూడా చిట్టి పొట్టి అనారోగ్యాలు మాత్రం కాస్త బాధిస్తాయి కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. వీటికి తోడుగా ప్రతిరోజు కూడా రాహుకేతు సంబంధమైనటువంటి స్తోత్రాలను పారాయణ చేయడం లేదా రాహుకేతులకు సంబంధించినటువంటి నవగ్రహ శ్లోకాలు ఉన్నటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిరోజు కూడా 7 సార్లు అక్కడ పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే కనుక మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా మీరు మరింత ఉన్నతిని పొందాలి అనుకున్నట్లయితే ఈ 2015 అంతా కూడా ప్రతి మంగళవారం కూడా రాహుకాలు దుర్గా దీపారాధన చేయండి. మరింత మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2015 ఆనందంగా గడపగలుగుతారు.